కులవృత్తులను ఆదుకోవడానికే ప్రభుత్వం 100 రూపాయల ఆర్థిక సహాయం చేపట్టిందన్నారు మంత్రి హరీష్రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాల్లోని 200 మంది లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా నేరుగా ప్రజలకు సహాయం చేస్తున్నామన్నారు. आ वृत्ति आधार पड़े कुटा जीवन दी मुख्यमंत्री गार आर्थिक कुलवृत्त अलवृत्त सहाय अच्छी गौरव मुख्यमंत्री गार पथका मुख्य गत स्कीम बैंक मुदे मन पेदवा आ बैंक ग्यारंटी इवे भूमि पेड़ ప్రభుత్వ ఉద్యోగులతోని ఈ షూరిటీ చేపట్టు అలాగే ఆ షూరిటీలు గ్యారెంటీలు అంటే ఆ బ్యాంక్ చుట్టూ తిరగడానికి మన కాలశం జరుగుతాం. అందువల్ల సీఎం గారు ఏపాలు చూసిండ్రు ఈ బ్యాంకుల చుట్టూ తిరగడదు షూరిటీ వద్దు నేరుగా ఇచ్చే 100 రూపాయలు ఏదో వాళ్ళ చేత పెట్టే చక్కగా పనిచేసుకుంటారు తమ కాలం మీద తాము నిలబడతారు అనేటువంటి ఆలోచనతో ఈ బ్యాంకుల బాధ గ్యారెంటీల బాధ షూరిటీల బాధ లేకుండా నేరుగా 100 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ఈ రాష్ట్రంలోనే ఫస్ట్ ప్రాజెక్టు ఒక నోడల్ ప్రాజెక్టు ఒక మోడల్ ప్రాజెక్టు కుమ్మరి సమాజం కోసం సిద్దిపేట తెచ్చుకోవడం వాటర్ దోబీ కాకుండా రాష్ట్రంలోనే ఫస్ట్ మన సిద్దిపేట తెచ్చుకోవడం జరిగింది. ఒకటొకటిగా అంటే ప్రతి విషయంలో కూడా మన ప్రజలకు అందాలి మన సిద్దిపేట ప్రజలకు మేలు జరగాలి అని ఏ ఒక్క మంచి కార్యక్రమం దొరికినా కూడా దాన్ని తెచ్చి మన సిద్దిపేట సమాజానికి ప్రజలకు అందించడం కోసం మేము నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చాయంటే తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 330-340 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటే ఇవాళ 1012 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం జరిగింది.